Everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about exponents and powers, introduction and example 1, 2 and 3. Now we discuss the example number 4. Now we discuss the example 4th problem. What is the example 4th problem? Example 4 is example number 4. Express 24 whole power minus 4 as a power with base 3. Power with base 3 అని ఇచ్చాడు. అంటే మనము ఈ ఎక్స్ప్రెషన్ ని మనం పవర్ విత్ బేస్ 3 అంటే బేస్ ఏమ ఉండాలి మనకు 27 వంతకు 3 ఉండాలి. 3 తోటి మనము చేసి చూపియమని చెప్పాడు మనకి. ఓకేనా? 3 తో చేసి చూపియమని చెప్పాడు. గివెన్ దట్ మనకి ఏమ ఇచ్చాడు 27 హోల్ పవర్ మైనస్ 4 ఇచ్చాడు. 27 హోల్ పవర్ మైనస్ 4 ఇచ్చాడు. 27 ఇస్ ఈక్వల్స్ టు వాట్? 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 3 ఇస్ 9, 9 3 ఇస్ 27. ఓకే, 27 అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 క్యూబ్. ఓకేనా? దీన్ని 27ని మనం ఎలా రాస్తాం? 27 హోల్ పవర్ మైనస్ 4ని 3 క్యూబ్ హోల్ పవర్ మైనస్ 4 అని ఇచ్చాడు. 3 క్యూబ్ హోల్ పవర్ మైనస్ 4. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ అంటే ఎం ఇంటూ ఎన్ఏ కదా. అంటే 27 హోల్ పవర్ మైనస్ 4 ఇస్ ఈక్వల్స్ టు, దీన్ని ఏం రాస్తాం? 3 పవర్ మైనస్ 3 ఇంటూ 4, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 3 పవర్ మైనస్ 3. 3 ఫోర్స్ ఆ 12. 3 ఫోర్స్ ఆ 12. ఓకేనా? బేస్ 3తోని మనకు వాల్యూ రాయమన్నాడు కదా. 27 హోల్ పవర్ మైనస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 3 పవర్ మైనస్ 12. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నౌ ద ఎగ్జాంపుల్ 4th ప్రాబ్లమ్ ఈస్ కంప్లీటెడ్. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్? 5th ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడు మనకి? ఎగ్జాంపుల్ 5th వన్ ఏమి ఇచ్చాడు? సింప్లిఫై. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 1/27 హోల్ పవర్ వన్ ఇంటూ 2 పవర్ మైనస్ 3. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? 4 పవర్ 4 ఇంటూ 6 పవర్ మైనస్ 2 ఇంటూ 4 పవర్ 0 అని ఇచ్చాడు. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? సారీ, 2a ఇచ్చాడు కదా మనకి. థర్డ్ వన్ లేదు. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్, 1/27 ఇంటూ 2 పవర్ మైనస్ 3. 1/27 ఇంటూ 2 పవర్ మైనస్ 3. 27 కెన్ బి రిటర్న్ యాజ్ 3 3 ఇస్ 9, 9 3 ఇస్ 27. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 పవర్ 3. అంటే 1/3 పవర్ 3 ఇంటూ 2 పవర్ మైనస్ 3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3 పవర్ 3 ఇంటూ 1/2 హోల్ క్యూబ్. ఓకేనా? ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 1/ఏ పవర్ ఎం. 1/ఏ పవర్ ఎంలోకి మనం చేంజ్ చేసుకున్నాం. ఓకేనా? అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 పవర్ హోల్ 3 పవర్ 3 ఇంటూ 1/2 పవర్ 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 పవర్ 3 ఇంటూ 2 పవర్ 3. మనం దీన్ని ఎలా రాస్తాం? ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ బి హోల్ పవర్ ఎం అని రాస్తాం కదా. అంటే ఇది ఏ పవర్ ఎం అంటే 3 పవర్ 3, బి పవర్ ఎం అంటే 2 పవర్ 3. మనం ఏబి హోల్ పవర్ అంటే 3 ఇంటూ 2 హోల్ పవర్ 3. దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 టు 6. ఓకేనా? 6 క్యూబ్. 6 క్యూబ్ని మనం 1/6 ఇంటూ 6 ఇంటూ 6, 6 ఇస్ ద 36, 36 ఇంటూ 6, 36 21, 216. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/216. నౌ దిస్ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ 1/216. నౌ ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? 4 పవర్ 4 ఇంటూ 16 పవర్ మైనస్ 2 ఇంటూ 4 పవర్ 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పవర్ 4, 16ని 4 స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 2 ఇంటూ 4 పవర్ 0 చేద్దాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏ పవర్ ఎంఎన్. ఓకేనా?
a power m n. That is equals to 4 power 4 into 4 power minus 4 into 4 power 0. A power m into a power n is equals to a power m plus n. This is the equation. That is equals to 4 power 4 plus of minus 4 plus 0. Okay. That is equals to what? 4 power 4 minus 4 plus 0 and 0. 4 power 0 is equals to what? 1. Since a power 0 value is 1, kaabatti 4 power 0 value is 1. This is the second one. Now the example 5th problem is completed. Example 5th problem is completed. Now the example 6th problem is, example 6th one is, what is the example 6? Can you guess the value of, value of x when 2 power x is equals to 1. అంటే మనకి 2 power x is equals to 1 ఇచ్చాడు. మనం x value ఏంటో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు మనకి. X value ఏంటో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. Given that 2 power x is equals to 1. 2 power x is equals to 1. Already we know that a power 0 is equals to 1. Okay, na? A power 0 is equals to 1. Ikkada base 2 undi kaabatti ikkada 2 power 0 is equals to 1. Okay, na? Ante 2 power x is equals to ikkada 1 kaabatti 2 power 0 aitadi. That is equals to bases are equal kaabatti ivu kuda equal aithe. X is equals to 0. X is equals to 0. This is the example 6th problem. Now the example 6th problem is completed. Example 7th problem ichadu manaki. Example 7th problem em ani ichadu? Find the value of x such that. Example 7th. Find the value of x such that. First one em ichadu? 25 into 5 power x is equals to what? 5 power 8 ani ichadu. Okay. 25 ni manam ela rayachu? 5 into 5. Ante that is equals to 5 square. 5 square into 5 power x is equals to 5 power 8. Okay na? A power m into a power n is equals to a power m plus n. A power m plus n. Okay. Ante a value enta 2 kada ichidam 5 power 2 plus x that is equals to 5 power 8. Ivi equal kaabatti ivi kuda equal aipothayi. 2 plus x is equals to 8. X is equals to 8 minus 2. For x is equals to 6. X is equals to 6. Therefore x is equals to 6. This is the first one. Now the first one is completed. Now the second one name ichadu manaki. Second one vachesi 1 by 49 into 7 power 2x equals to 7 power 8. 7 power 8. 49 manam ela rayachu? 7 into 7. 1 by a power m is equals to what? A power minus m an rastam. A power minus m an use chestam. 1 by that is equals to 1 by 7 square and ask 1 by 7 square into 7 power 2x that is equals to 7 power 8. A power 1 by m ante 1 by 7 square ni ela raskochu 7 power minus 2. Ante 7 power minus 2 into 7 power 2x is equals to 7 power 8. A power m into a power n is equals to what? A power m plus n. A power m plus n ante a power m into a power n is equals to a power m plus n. Ante idi a ante enta 7, m ante enta minus 2 plus 2x that is equals to 7 power 8. 7 power bases are equal. Bases are equal. We have minus 2
plus 2x that is equals to 8. అంటే భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు కూడా పడతాయి కదా, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇవి కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 2, 2x ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, 2x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 10. x ఈజ్ ఈక్వల్స్ టు 10/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 5. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ కంప్లీటెడ్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, థర్డ్ వన్, 3 పవర్ 6 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 12x అని ఇచ్చాడు. 3 పవర్ 12x అని ఇచ్చాడు. ఓకేనా, 3 పవర్ 6 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 12x. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఆర్ ఏ పవర్ ఎంఎన్ రాసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 12x. ఓకేనా, 3 పవర్ 6 4 ఇస్ 24, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 12x. ఓకే, యాజ్ బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ వీ హ్యావ్ టు రైట్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 12x. 12x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 24. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24/12, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ones are 12 2s. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. నౌ ద థర్డ్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ మనకి ఏమిచ్చాడు, -2 హోల్ పవర్ x + 1 ఇంటూ -2 హోల్ పవర్ 7, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 హోల్ పవర్ 12. ఓకేనా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అంటే -2 హోల్ పవర్ x + 1 + 7 ఈజ్ ఈక్వల్స్ టు -2 హోల్ పవర్ 12. బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ వీ హ్యావ్ టు రైట్ x + 1 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 12. x + 8 ఈజ్ ఈక్వల్స్ టు 12. x ఈజ్ ఈక్వల్స్ టు 12 - 8. ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్. నౌ ద ఎగ్జాంపుల్ 7th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నౌ ద ఎగ్జాంపుల్ 8th ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్ 8th వన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, సింప్లిఫై 2/5 హోల్ పవర్ -3 ఇంటూ 25/4 హోల్ పవర్ -2 అని ఇచ్చాడు. 2/5 హోల్ పవర్ -3 ఇంటూ 25/4 హోల్ పవర్ -3 అని ఇచ్చాడు. ఓకేనా, సొల్యూషన్ 2/5 హోల్ పవర్ -3 ఇంటూ 25/4 హోల్ పవర్ -2 అని ఇచ్చాడుగా మనకి. మనం దీని వాల్యూ ఏంటిదో కనుక్కుందాం. 2 పవర్ -3, 5 పవర్ -3 ఇంటూ 5 స్క్వేర్ 25ని, 2 స్క్వేర్ 4ని రాసాము. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 5 పవర్ -4/2 పవర్ -4. 5 పవర్ -4/2 పవర్ -4. 1/2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 1/5 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4. 2 పవర్ 4. దెన్ వీ హ్యావ్ టు రైట్ 2 పవర్ -3 ఇంటూ 5 క్యూబ్, 5 పవర్ -4 ఇంటూ 2 పవర్ 4, 5 పవర్ 3 - 4 ఇంటూ 2 పవర్ 4 - 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు
5 power minus 1 into 2 power 1. That is equals to 1 by 5 into 2. That is equals to 2 by 5. Now the answer is 2 by 5. This is the example 8th problem. Now the 8th problem is completed. Now the example 9th problem. Example 9th. Simplify. Simplify. 1 by 3 whole power minus 3 minus 1 by 2 whole power minus 3 divided by minus 1 by 5 whole power minus 2. Okay, na? Simplify ani ichi dandi chadu. Solution. One by three whole power minus three minus one by two whole power minus three divided by minus one by five whole power minus two. Okay. That is equals to 1 by 3 whole power minus three and 1 by 3 power minus three minus minus three by 2 power minus 3 divided by 1 power minus 2 by 5 power minus 2. That is equals to 3 cube minus 2 cube divided by 5 square. Okay, that is equals to 3 3s are 9, 9 3s are 27 minus 8 divided by 25. Okay, that is equals to 19 divided by 25. Then we have to write 19 by 25. This is the example 9th one. Now the 9th one is completed. Example 10th, next one is example 10th. If x is equals to 3 by 2 whole power whole square into 2 by 3 whole power minus 4, find the value of x power minus 2. Find the value of x power minus 2. Given that okay, x is equals to 3 square by 2 square into 3 power 4 by 2 power 4. Then we have to write three power two plus four by two power two plus four. That is equals to three power six by two power six. That is equals to three by two whole power six. X is equals to three by two whole power six. Then we have to write x square is equals to three by two whole power six whole square. That is equals to three by two whole power six into two. That is equals to three by two whole power 12. This is the example 10th problem. Now the example 10th problem is completed.
and give reasons. First one ఏమి ఇచ్చాడు మనకి 3 square minus 2 square divided by 1 by 5 whole square అని ఇచ్చాడు. ఓకే, గివెన్ దట్ 3 square minus 2 square divided by 1 by 5 whole square that is equals to 3 square value వచ్చేసి 9 minus 2 square 4 divided by 1 by 5 whole square that is equals to 9 minus 4 5 divided by 1 by 5 whole square that is equals to 5 divided by 1 by 5, 5 by 1 by 5 whole square that is equals to 5 into 5 by 1 whole square that is equal 5 to 5 5 is 25 whole square 25 into 25 625 therefore 3 square minus 2 square divided by 1 by 5 whole square is equals to 625 this is the first answer the second one is 5 square whole cube సెకండ్ వన్ వచ్చేసి 5 స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ 5 పవర్ 4 హోల్ డివైడెడ్ బై 5 పవర్ 6 5 పవర్ 6 5 స్క్వేర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే 5 పవర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 పవర్ 4 divided by 5 power 6 okay that is equals to 5 power 6 into 5 power 4 divided by 5 power 6 5 a power m into a power n is equals to a power m plus n ante 5 power 6 plus 4 divided by 5 power 6 5 power 10 divided by 5 power 6 5 power 10 by 5 power 6 is equals to a power m by a power n is equals to a power m minus n ante 5 power 10 minus 6 that is equals to 5 power 4 that is equals to 5 into 5 into 5 into 5 5 5 ni 4 times multiply cheyali 5 5 is 25 25 5 is 125 125 5 is 625 therefore 5 square whole cube into 5 power 4 divided by 5 power 6 is equals to 625 this is the second answer now the fifth bit is completed
Sixth problem is find the value of n in each of the following. Sixth one ఏమి ఇచ్చాడు, find the following, find the value of n in each of the following. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 2/3 హోల్ పవర్ 3 ఇంటూ 2/5 హోల్ పవర్ 5, 2/3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 హోల్ పవర్ ఎన్ మైనస్ 2. ఓకే, గివెన్ దట్ 2/3 హోల్ పవర్ 3 ఇంటూ 2/3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 హోల్ పవర్ ఎన్ మైనస్ 2. దెన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ వన్. వీ హ్యావ్ టు రైట్ 2/3 హోల్ పవర్ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 హోల్ పవర్ ఎన్ మైనస్ 2. బేసిస్ ఆర్ ఈక్వల్. దెన్ వీ హ్యావ్ టు రైట్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 2, n is equals to 10. Therefore, the answer is 10. The second question ఏమి ఇచ్చారు మనకి, సెకండ్ క్వశ్చన్ ఈజ్ మైనస్ 3 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ మైనస్ 3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 హోల్ పవర్ మైనస్ 4. గివెన్ దట్ మైనస్ 3 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఇంటూ మైనస్ 3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 హోల్ పవర్ మైనస్ 4. ఓకే, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 హోల్ పవర్ మైనస్ 4. బేసిస్ ఆర్ ఈక్వల్. దెన్ వీ హ్యావ్ టు రైట్ మైనస్ 4, n is equals to minus 4 minus 6, n is equals to minus 10. Therefore, n is equals to minus 10. This is the second one. Now, the third one name ichadu, 7 power 2n plus 1 divided by 49 is equals to 7 cube. Okay, 7 2 power n plus 1 by 49 is equals to 7 power 3. 7 2n plus 1 by 7 square is equals to 7 cube. 7 2n plus 1 minus 2 is equals to 7 cube. A power m by a power n is equals to a power m minus n. This is the formula. A 2n minus 1 is equals to, bases are equal, 3. 2n is equals to 4. N is equals to 4/2 and 2. Therefore, the third answer is 2. Now, the sixth bit is completed.
సెవెంత్ వన్ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్, ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ x అని ఇచ్చాడు. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ x, 1/a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు వాట్ a పవర్ -n, 1/a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ -n. దెన్ వీ హ్యావ్ టు రైట్ 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ -x. బేసెస్ ఆర్ ఈక్వల్, -3 ఈజ్ ఈక్వల్స్ టు -x, ఈ ఎక్స్ 3. ఓకేనా, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దిస్ ఈజ్ ద సెవెంత్ ఆన్సర్. నౌ ద సెవెంత్ వన్ ఈజ్ కంప్లీటెడ్. ఎయిత్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, సింప్లిఫై 3/4 whole power -2, 4/5 whole power -3 ఇంటు 3/5 whole power -2. ఓకే, 3/4 whole power -2 4/5 whole power -3 ఇంటు 3/5 whole power -2. ఓకే, మనము 4/3 whole power whole square 5/4 whole cube ఇంటు 5/3 whole square అని రాయొచ్చు. ఓకేనా, 4/3 whole square 5/4 whole cube ఇంటు 5/3 whole square. దెన్ వీ హ్యావ్ టు రైట్ 4/3 whole square ఇంటు 4/5 whole cube ఇంటు 5/3 whole square. ఓకే, హోల్ స్క్వేర్. దెన్ 4/3 square ఇంటు 4³/5³ ఇంటూ 5² / 3². ఓకే, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n, a పవర్ m ప్లస్ n, a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m - n. 4/2 + 3/3/2 + 2 ఇంటూ 5/3 - 2, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5 / 3/4 × 5. దిస్ ఈజ్ ద ఎయిత్ ఆన్సర్.
Now the ninth problem, find the m is sorry if m is equals to 3 ani ichadu and n is equals to 2, find the values ani ichadu. Find the value of first one em ichadu manaki 9m square minus 10n cube ani ichadu. Okay, that is equals to 9 into 3 square minus 10 into 2 cube. That is equals to 9 into 9 minus 10 into 8. 81 minus 80, that is equals to 1. Now the first answer is 1. And one em ichadu manaki question. 2m square n square ani ichadu. 2m square n square ante 2 m square value enta 3 square 2 square. That is equals to 2 into 9 into 4. That is equals to 36 2s are 72. Now the second answer is 72. The third one em ichadu 2m cube plus 3n square minus 5m square n. Okay. 2 into 3 cube plus 3 into 2 square minus 5 into 3 square 2. That is equals to 2 into 27 plus 3 into 4 minus 5 into 9 into 2. That is equals to 54 plus 12 minus 45 90. Okay. 66 minus 90. That is equals to 34. This is the third answer. The fourth one em ichadu question manaki. M power n minus n power m ani ichadu. M is equals to enta? 3. N is equals to 2 kada. 3 square minus 2 cube. That is equals to 9 minus 8. That is equals to 1. This is the fourth answer. This is the fourth answer. Now the ninth bit is completed.
one, tenth one is, tenth one name ichadu. Simplify and give reasons 4 by 7 whole power minus 5 into 7 by 4 whole power minus 7 ani ichadu. Okay na, given that 4 by 7 whole power minus 5 into 7 by 4 whole power minus 7 ani ichadu. 7 by 4 whole power 5 aitadi. 4 by 7 whole power 7 aitadi. Ante 1 by a power minus n value em aitadi, a power n aitadi. A power n aitadi kada ani ala rasanu nenu. A whole power m is equal to a power m, that is equals to 7 power 5 by a by b whole power m ni manam e rastam, a power m by b power m rastam. 4 power 5 into 4 power 7 by 7 power 7. A power m by a power n is equals to a power m minus n. Ante 7 power 5 minus 7 by 4 power 5 minus 7, that is equals to 7 power minus 2 by 4 power minus 2. A power minus n is equals to 1 by a power n, that is equals to 4 square by 7 square, that is equals to 16 by 49. 16 by 49, this is the 10th answer. Now the exercise 4.1 is completed. Exercise 4.1 is completed.